పురుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంభర్తా మహజాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:28. తిథి షష్ఠి తెల్లవారుజామున 5:14 వరకు. నక్షత్రం స్వాతి సాయంకాలం 5:07 వరకు. వర్జం రాత్రి 10:54 నుంచి 12:33 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:48 నుంచి 5:38 వరకు. అమృతకాలం ఉదయం 7:47 నుంచి 9:29 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 వరకు. నేటి శుభ సమయం 11:00. ఈరోజు విశేషాలలో సూర్యషష్ఠి, పాపహార షష్ఠి, స్కందషష్ఠి, బౌద్ధ జయంతి, ఇది మతాంతరంగా ఉంది. వీటిని ఆచరించడం ద్వారా, బుద్ధుణ్ణి పూజించడం ద్వారా మనకు సరి అయిన నిర్ణయ కుశలత పెరుగుతుంది. అలాగే స్కంద షష్ఠి సందర్భంగా కుమారస్వామిని పూజించడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది. పాపహార షష్ఠిని ఆచరించడం ద్వారా మనం ఎన్నో తెలిసి తెలియక పాపాలు చేస్తుంటాం, వాటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం లభిస్తుంది. సూర్యషష్ఠి కాబట్టి సూర్యుడిని ఆరాధించడం ద్వారా ఆరోగ్యాన్ని ఎక్కువగా మనం సమకూర్చుకోవచ్చు. విశేషించి ఈరోజు తెల్లవారుజామున 5:14 నుంచి 6:05 వరకు చాలా కొద్ది సమయం త్రిపుష్కర యోగం ఉంది. ఆ సమయంలో చేసినటువంటి పనులు మరల మరల పునరావృత్తమవుతూ ఉంటాయి. దానములు అయినటువంటి పునరావృత్తమైనా సరే ఆనందాన్ని కలిగించేటువంటి పనులు ఆ సమయంలో చేయవచ్చు. నేటి ఆణిమత్యాలు. ఓర్పు వెగటుగా ఉంటుంది, కానీ దాని ఫలితం అమృతంలా ఉంటుంది. కృతజ్ఞత అనేది ఓ క్రియ కాదు, ఎదుటివారి నుంచి ఆశించడానికి హృదయం స్పందించినప్పుడే ఆ భావం కంటిలో నీటి ముత్యమై పెదవిపై పగడపు చిరునవ్వై కదలాడుతుంది. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాన్ నమో నమః. జయ గురుదత్త. మహత్తర సన్నపి భూతి కామో న విస్మరేత్ స్వీయముపాస్య దైవం తద్విస్మృతిశ్చేదపి సా స్వయం శ్రీః ఇయాత్తిరశ్చీనగతిం ధ్రువంతతు. ఉపాసన చేసేవాళ్ళకి ఉపాసనా ఫలితంగా కొన్ని సిద్ధులు లభిస్తూ ఉంటాయి. ఆ సిద్ధులు లభించినంత మాత్రం చేత పరాకాష్ఠ వచ్చేసిన అర్థం కాదు. తనకి మంచి సిద్ధి లభించిన వద్ది కూడా ఆ సాధకుడు భూతికాముడు కావాలి అంటున్నారు. భూతికామ, భూతికామ అంటే శుభకామ అని అర్థం. శుభాన్ని కోరాలి. శుభాన్ని కోరడం అంటే ఏమిటంటే తనకు పరులకు కూడా హితాన్ని కలిగించేదాన్ని కోరాలి అని అర్థం. స్వార్థమైన కోరిక వేరు,
భూతి కామత్వం వేరు. భూతి కామత్వంలో తనకి హితం కలగాలి, తన చుట్టూతో ఉండేటువంటి సమస్త మానవాళికి కూడా హితం కలగాలి, సమస్త ప్రాణికోటికి కూడా హితం కలగాలి అనేటువంటి ఇచ్ఛ ఏదైతే ఉందో దాని పేరు భూతి కామత్వం. అలాంటి భూతి కామత్వం రావడమే ఒక సిద్ధి. దానికోసం కృషి చేయాలి. దానికోసం కృషి చేయాలంటే దానికి మార్గం ఏంటంటే, నవిస్మరేత్ స్వీయం ఉపాస్య దైవం. తన ఉపాస్య దైవాన్ని ఏ క్షణంలోనూ కూడా ఏ స్థాయిలోనూ కూడా మర్చిపోకూడదు. తనకి కొన్ని ఉత్తమమైన మెట్లు వచ్చేసినాయి కదా అనేటువంటి సంతోషంలో పడిపోయి ఉపాస్య దైవాన్ని మర్చిపోకూడదు. అలా మర్చిపోతే ఆ ఉపాసకుడు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అయినా సరే చివరికి తిరశ్చీన గతిం ధ్రువంతత్, పశుప్రాయమైన జీవితాన్ని నడపవలసి వస్తుంది. అంటే ఈ సూక్తిలో రెండు భాగాలు మనం గ్రహించాలి. సాధకుడైన వాడు మెట్లు పైకెత్తున ఎక్కుతున్న కొద్దీ తన యొక్క స్వార్థ చింతన మానేసి తనకు పరులకు కూడా హితమైన స్థితికి క్రమక్రమంగా తనకు హితత్వాన్ని వదిలేసి పొరలకు హితమైనటువంటి స్థితి దాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. దానికోసం నిరంతరమైనటువంటి ఉపాస్య దైవత యొక్క అవిస్మృతి, ఒక క్షణం కూడా ఉపాస్య దైవాన్ని మరిచిపోకుండా ఉంటాన్ని అది సాధించాలి. అలా సాధించకపోతే ఏమవుతుంది అంటానికి దేవి భాగవతంలోనే ఒక మంచి కథ చెప్పారు. పరాదేవత లలిత పరాభట్టారిక, ఆవిడ సృష్టి స్థితి లయకర్తలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సృష్టి చేసింది. సృష్టి చేసి వాళ్ళకి సహాయంగా ఉండేందుకోసం తనలోంచి కొన్ని శక్తుల్ని తీసి వాళ్ళకి పత్నులుగా దానం చేయాలని సంకల్పం చేసింది. ఆ రోజుల్లో ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తి పరాదేవత లలితా పరాభట్టారి గురించి తీవ్రమైన తపస్సు చేస్తుంటే ఆ వ్యక్తిలో లలితా పరాభట్టారికి తన యొక్క శక్తిని కొంత ప్రవేశపెట్టి ఆ వ్యక్తిని క్షీరసాగర కన్యకగా ఉద్భవించేట్టు చేసింది. క్షీరసాగర కన్యక అయిన తర్వాత ఆవిడ శ్రీమన్ మహావిష్ణువు యొక్క భార్య అయింది. ఎప్పుడైతే విష్ణులోక ప్రాప్తి లభించి సాక్షాత్ విష్ణు సాన్నిధ్యం లభించి సాక్షాత్ విష్ణుదేవుడి యొక్క పాదసేవ చేసేటువంటి మహాభాగ్యం లభించిందో ఆ జీవికి తను మొదటి నుంచి చేస్తున్నటువంటి లలితా పరాభట్టారిక ఉపాసన కొంచెం మరుగున పడిపోయింది. ఎప్పుడైతే తన యొక్క స్వీయ ఉపాస్య దేవత యొక్క ఉపాసన మరుగున పడిపోయిందో ఆవిడలోకి కొద్దిగా అహంకారం ప్రవేశించింది. ఆవిడ తెలియకుండానే శ్రీమన్ మహావిష్ణువు కొంచెం చులకన చేసి చూడటం ప్రారంభించింది. దాంతో శ్రీమన్ మహావిష్ణువుకి కొంచెం మనస్సు చివుకుమని ఒక చిన్న శాపం. ఆ శాప ఫలితంగా ఆవిడ అశ్వస్వరూపాన్ని పొందింది. ఆనాటి అప్పుడు ఉన్నటువంటి లక్ష్మీదేవి గుర్రంగా మారిపోయింది. గుర్రంగా మారిపోయేటప్పటికి ఒక్కసారి కాస్త కళ్ళు కింద ఇద్దిగాయి. ఇదేమిటి, మానవలోకంలో నేను తపస్సాధన చేసుకుండే ఉండేటువంటి నేను క్షీరసాగర కన్యకగా జన్మించాను, శ్రీమన్ మహావిష్ణువుకి హృదయ నివాసినిగా మారాను, ఆయనకి సాక్షాత్ పాదసేవికగా మారాను, ఇటువంటి నాకు ఈ పశుజన్మ రావడం ఏమిటి అని కొంచెం ఆలోచన చేసింది. ఏం ఆలోచన చేసినా అందల. కానీ పూర్వపుణ్య బలం వల్ల జగద్గురువైనటువంటి పరమేశ్వరుని శివుణ్ణి ఆశ్రయించింది. వెళ్ళి దేవా పరమేశ్వర ఇలాంటి స్థితికి వచ్చాను కారణమేమిటి అని అడిగింది. ఆయన చెప్పాడు, నువ్వు ఉపాస్య దైవాన్ని మర్చిపోయావమ్మా, నువ్వు నన్ను కాదు ఉపాసన చేయాల్సింది, లలిత పరాభట్టారికను నువ్వు మొదటి నుంచి ఉపాసన చేస్తున్నావు, నువ్వు మళ్ళీ లలిత పరాభట్టారికనే ఉపాసన చెయ్యి అని ఆయన సూచించేశాడు. ఆ గురువు యొక్క సూచన మేరకు మళ్ళీ ఆవిడ ఎప్పుడైతే లలిత పరాభట్టారిక ఉపాసన ప్రారంభించిందో అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభించడం, అశ్వస్వరూపం పోవడమే కాకుండా ఆవిడకి ఈ మాట విశేష వరం ఒకటి వచ్చింది, సా విష్ణు అనపాయిని, విష్ణువుని ఎప్పుడు వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండనటువంటి స్థితి ఆ ఉత్తమ స్థితి చేరింది. కనుక ఉపాస్య దేవతని మరిచిపోతే వచ్చేటువంటి స్థితి ఇలా ఉంటుంది. మరిచిపోకుండా పునః మళ్ళీ ఉపాస్య దేవత ఉపాసనని కనుక పుంజుకున్నట్టయితే లభించేటువంటి శుభం అంటే సర్వలోక హితత్వం ఇలా ఉంటుంది అని ఈ కథ మనం సూచిస్తోంది. కనుక మనం స్వార్థంలోంచి బయటకు వచ్చి సర్వలోక హితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉపాస్య దేవతను మరిచిపోకుండా ఉపాసనలో ముందుకు వెళదాం. జై గురుదేవ. శతక సాహితి సరస్వతికి నమస్కారం. లోకముని గృహంబు సురలోకముని పరిచారకుల్ బుధానీకము రత్స
సావడి ముని ప్రవరాదులు వంది మాగధుల్ శ్రీకమలాక్షిని సతి విరించి సుతుండిక దీనుడైన విడా కనుగొంట నిన్నిట దయారసనీరధి పార్థసారథి. ఓ శ్రీకృష్ణమూర్తి, లోకము నీ గృహంబు, ఈ లోకమంతా నీ ఇల్లు, సురలోకముని పరిచారకుల్, దేవతలందరూ నీ సేవకులు, బుధానీకము రత్స సావడి. బుధులు, పండితులు, కవులు వీరందరూ కూడా నీ రాజమార్గం వంటివారు, నీ కొలువుకూటం వంటివారు. శాస్త్ర మార్గములో, కళామార్గములో, కవితా మార్గములో నీవు సంచరిస్తావయ్యా స్వామి. కనుక ఈ కళలు, శాస్త్రములు ఇవన్నీ నీకు రాజమార్గము వంటివి, ఇవి నీకు కొలువు లాంటివి, అద్భుతమైన సభ వంటివి ఇవి. ఈ సభలో, ఈ శాస్త్రములు కళలు అనే సభలో మునిప్రవరాదులు వంది మాగధుల్, మునీశ్వరులు ఋషీశ్వరులు నీకు స్తోత్రం చేస్తారు. శ్రీకమలాక్షిని సతి మహాలక్ష్మిని భార్య, విరించి సుతుండిక సకల సృష్టి కార్యమును నిర్వహించే బ్రహ్మదేవుడే నీ కుమారుడు. ఈ భావములు పూర్వకవులు కూడా చెప్పినవే, కానీ ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని చెప్పారు దంటు లక్ష్మీకాంతం గారు. దీనుడైన వీడా కనుగొంట నిన్నిట, ఈ కొలువు కూటంలో ఎప్పుడూ కూడా సభ జరిగేటప్పుడు ఎవరికో ఏదో న్యాయం చెయ్యాలి, ఎవరో వచ్చి తమకు ఈ బాధలు ఉన్నాయి ఇవి తీర్చమని విన్నవించుకోవటం జరుగుతుంది ఒక మహాప్రభువు దగ్గర, చక్రవర్తి దగ్గర. అలా దీనుడైనటువంటి నేను ఈ సభలోకి వచ్చి నేను నిన్ను అర్థిస్తున్నానయ్యా స్వామి, నన్ను అనుగ్రహించు. ఈ సభకి, ఇంత పరివారానికి, ఇంత అద్భుతమైనటువంటి నీ రాజ ప్రాంగణానికి విలువ ఎప్పుడొస్తుందంటే, ఒక దీనుడు వచ్చి ఏదైనా కోరిక కోరుకుంటే, ఏదైనా ఇబ్బంది ఉన్నది తీర్చమని చెబితే, ఆ రాజు తీర్చినప్పుడే ఆ రాజ ప్రాంగణానికి, ఆ ప్రభుత్వానికి, ఆ ప్రభువుకు విలువ ఏర్పడుతుంది. కనుక మహాలక్ష్మిని భార్య, సృష్టి కార్యాన్ని నిర్వహించే బ్రహ్మదేవుడు నీ కుమారుడు, ఋషీశ్వరులు మునీశ్వరులు నీకు స్తోత్రపాఠములు చేసేటువంటి వారు, శాస్త్రములు కళలు నీకు రాజమార్గములు, ఈ లోకమే నీ రాజప్రాంగణం, దేవతలందరూ నీ సేవకులు, ఇటువంటి పరమాద్భుతమైనటువంటి సభను తీర్చి ఉన్న ఓ పరమాత్మ, ఓ శ్రీకృష్ణమూర్తి, ఒక దీనునిగా ఈ సభలోకి నేను ప్రవేశించి నిన్ను వేడుకుంటున్నానయ్యా, నన్ను అనుగ్రహించు అంటూ చమత్కారంగా భక్తితో, ఆర్తితో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ దంటు లక్ష్మీకాంతం గారి పార్థసారథి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే, ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సదాద్యంతరహితం అనంతలక్ష్మీం సదాదిలక్ష్మీం జగన్మాతరం భావయే. దిగ్గస్థిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీవిష్ణురూపాయ నమః శివాయ, శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. హిరణ్యవర్ణాహరిణి, ఈ రెండు నామాల్లో దాగిన వివిధములైన అర్థాలు చెప్పుకుంటున్నాం. హరిణి నామం పసుపు వన్నెతో ప్రకాశించే తల్లి, ఆకుపచ్చదనమే రూపముగా కల తల్లి అనే రెండు భావాలు చెప్పుకున్నాం. ఆకుపచ్చదనం ప్రాణశక్తికి సంకేతం, అందుకు ప్రాణశక్తి స్వరూపిణి. హిరణ్యవర్ణం, హరిణి రెండిటికీ ఉన్నటువంటి అనుబంధాన్ని చూస్తే ఎన్ని కోణాల్లో ఆలోచించినప్పటికీ రెండు నామములు పరస్పరం అనుబంధం కలిగి ఉన్నాయి. సూర్యకిరణముల నుంచి వచ్చే ప్రాణశక్తి ఆకుపచ్చదన రూపంలో కనబడుతుంది, అందుకే హిరణ్యవర్ణ హరిణి అని చెప్పబడుతుంది. ఈ రెండు రూపములుగా ఈ మంత్రశక్తిని భావించితే కలిగే ప్రయోజనము తర్వాత నామం చెప్తున్నది, సర్వోపద్రవనాశిని అని.
అంటే అన్ని ఉపద్రవాలని పోగొట్టున్నది. ఈ బంగారు తల్లి ఆకుపచ్చని తల్లిని ధ్యానిస్తే అన్ని ఉపద్రవాలు పోతాయని దీని భావం. బంగారు తల్లి గనకనే మహాలక్ష్మిని కనక మహాలక్ష్మి అని కూడా మనం అంటూ ఉంటాం. ఇక హరిణి గురించి చెప్తూ, హరిణీం తు హరే పత్నీం దారిద్ర్యపహారిణీం ప్రపద్యేహం హరిద్రాభాం హరిణాక్షిం హిరణ్మయీం అని మంత్రశాస్త్రంలో ఒక మంత్రబద్ధమైన శ్లోకం కనబడుతుంది. హరే పత్ని, హరిపత్ని అనగా విష్ణుపత్ని అయినటువంటి తల్లి, హరిద్రాభ అయినటువంటి హరిణీదేవికి నమస్కారము. కనుక హరిణి గొప్ప నామము, ఈ నామాన్ని పిల్లలకు పెట్టుకున్న క్షేమమే, ఇది తెలుసుకోవాల్సినది. అలాంటి రమ్యమైనటువంటి ఈ హరిణీదేవి యొక్క ధ్యానము అనుగ్రహము సర్వ ఉపద్రవాల్ని పోగొడుతోంది కనుక సర్వోపద్రవ నాశిని. ఇది 406వ నామం. ఇది నమస్కారంలో శ్రీ సర్వోపద్రవ నాశిన్యై నమః. ఈ ఉపద్రవ నాశనం అనేది చాలా ముఖ్యం. ఉపద్రవములు అనగా రకరకాల ప్రమాదాలను ఉపద్రవములు అంటారు. ఎన్ని రకాల ఉపద్రవాలు ఉన్నాయి అంటే ఈ ఉపద్రవము ఆ ఉపద్రవము అని కాకుండా సర్వోపద్రవం, అన్ని ఉపద్రవాల్ని పోగొట్టగలిగే శక్తి అమ్మ అనుగ్రహానికున్నది. ఉపద్రవాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే దేవ, ప్రభుత్వ, చోర, రోగ, ఈ 4 రకాలుగా ఉపద్రవాలు వస్తాయట. దైవికమైన ఉపద్రవాలు అంటే ప్రకృతిలో జరిగేటువంటి ఉప్పెనలు, భూకంపాలు లేదా పిడుగుపాట్లు, ఇలా ప్రకృతి పరంగా జరిగేటువంటి ఏ ఉత్పాతాలు ఉన్నాయో వాటిని ఆ దేవతల వల్ల కలిగే ఉపద్రవాలు అంటారు. అంటే దేవతలు ఉపద్రవాలు కలిగిస్తారని చెప్పడం కాదు దీని యొక్క భావం. వారి వారి కర్మలకు అనుగుణంగా దేవతలు ఈ ఉత్పాతాలు కలిగిస్తారు, అది తెలుసుకోవాల్సింది. దేవతలు కర్మఫల ప్రదాతలు, అంతేగాని ఒకరి మీద కోపం, ఒకరి మీద ప్రేమ ఇలాంటివి వాళ్ళకు ఉండవు. వారి కర్మకు తగ్గట్టు వారు చేస్తారు. ఎలాగైతే ఒక రాజు అధర్మం చేసేవాడిని శిక్షిస్తారో అదేవిధంగా దేవతలు ధర్మం తప్పిన వారిని ఏదో రూపంగా హింసిస్తారు. అదొక శిక్ష, దానివల్ల కర్మక్షయం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ దైవికమైన ఉపద్రవాలు కొన్ని ఉంటాయి. రెండవది ప్రభుత్వపరమైన ఉపద్రవాలు, అంటే రాజుల వల్ల కలిగేటువంటి ఉపద్రవాలు. అంటే ఎక్కువ పన్నులు విధించి బాధించడం, అరాచక పాలన. లోకంలో మనం చూస్తూ ఉంటాం, దుర్మార్గులైన నాయకులు కానీ వచ్చారా మొత్తం దేశక్షేమం దెబ్బతినేస్తుంది. మనం ఏదో వీడు బాగు చేస్తాడని ఉంచుకుంటాం, వాడు తన పిచ్చి పిచ్చి ఆలోచనలతోని ప్రపంచాన్ని పీడిస్తున్నాడు అనుకోండి, అటువంటి వాడి వల్ల ఉత్పాతాలు వస్తూ ఉంటాయి. వాడు మంచో చెడో అనేది వచ్చిన తర్వాత అనుభవానికి వస్తుంది, కానీ ముందు మనకు ఎలా తెలుస్తుంది? అందుకు మంచి పాలకులు రావాలి, పాలకుల వల్ల ప్రమాదాలు లేకుండా ఉండాలి అనుకోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలట. అలాంటి దుష్ట పాలకుల్ని దూరం చేయమని లక్ష్మీదేవిని మనం ప్రార్థన చేయాలి. పాలకుడు దుష్టుడైతే ప్రజలకి క్షేమం ఉండదు. పన్నుల రూపంలోనో, దాడుల రూపంలోనో, మరో రూపంలోనో హింసించేటువంటి ప్రభుత్వం ఉండరాదు అని మన వైదిక సంస్కృతి చెప్తున్నది. ప్రభువు దుర్మార్గుడైతే ప్రజలకు క్షేమం ఉండదు, కనుక దుర్మార్గులైన పాలకులు రారాదు అని మనం కోరుకోవాలి. ఒకవేళ కర్మవశాత్తు అలాంటి పాలకులు వస్తే, అమ్మని ఆశ్రయిస్తే అమ్మ అనుగ్రహంతో ఆ దుష్టపాలన ప్రభావం తగ్గుతుంది. ఇది దీని యొక్క మరొక భావం. అలాగే చోర ఉపద్రవం, చోరులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చోరులు మనకంటే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందుకు చోరబాధ మొదలైనవి మనం ఎన్ని రకాలైనటువంటి భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నా తప్పవు, ఇది తెలుసుకోవాల్సినది. అది భగవద్ అనుగ్రహం వల్లనే ఈ చోరబాధల నుంచి బయటపడగలం. అందుకే భగవంతుని ప్రార్థించేటప్పుడు ఈ చోరబాధలు లేకుండా కూడా చెయ్యమని ప్రార్థన చేసుకోవాలి. అలాగే రోగబాధలు, ఈ రోగబాధలు కూడా ఇవి పూర్వ ప్రారంధాల వల్ల కలుగుతూ ఉంటాయి. అయితే ఈ రోగాలు మనం ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఒకవైపు మనం జాగ్రత్త పడుతుంటే రోగాలు మరొక వైపు నుంచి వస్తూ ఉంటాయి, వాటి తెలివి వాటికున్నది. ఇవన్నీ కూడా ప్రారంధవశాత్తు వస్తూ ఉంటాయి. అందుకు ఈ 4 రకాల ఉపద్రవాలు, దేవ, ప్రభుత్వ, చోర, రోగ ఉపద్రవాలు ఉన్నాయే, ఈ ఉపద్రవాలు ఇదివరకటి పాపఫలంగా మనకు లభిస్తాయి. అమ్మవారిని ఈ నామాలతో ఉపాసన చేసినట్లయితే ఆ పాపాలను తాపాలను తొలగిస్తుంది కనుక హరిణి హిరణ్యవర్ణ రూపాలతో, అప్పుడు ఈ పాపనాశనం జరిగి దాని ద్వారా ఉపద్రవాలన్నీ నశించిపోతాయి. అందుకే లక్ష్మీదేవి ఆరాధన జరిగితే ఉపద్రవాలు తొలగి శాంతి, శుభము, సంపద లభిస్తుంది, నిలుస్తుంది. అది ఈ నామంలో దాగినటువంటి అద్భుతమైన భావం. ఈ 3 నామాలు కలిపి జపం చేసుకుంటే అదొక విశేషమైనటువంటి ఫలమని శాస్త్రం చెప్తున్న అంశం. దీన్ని సహస్ర సంఖ్యలో ఉభయ సంధ్యల్లో జపం చేసుకోవచ్చు. సూర్యమండలంలో అమ్మవారిని భావించి సూర్యునికి అభిముఖంగా ప్రాతకాలంలో నిలిచి ఇది జపం చేసుకోవచ్చని కూడా శాస్త్రం చెప్తున్నటువంటి వాక్యము. హిరణ్యవర్ణ హరిణి సర్వోపద్రవనాశిని అయినటువంటి తల్లికి నమస్కారం చేసుకుని
తర్వాతి నామముల వరుసలోకి వెళుతున్నాం. ఎక్కడికక్కడ నామములు గుత్తులుగా ఉంటున్నాయి. ఒక్కొక్క గుత్తిలో ఒక్కొక్క ప్రయోజనం లభిస్తుంది. ఇప్పుడు చెప్పబోతున్నది కైవల్య పదవీ రేఖ సూర్యమండల సంస్థిత సోమమండల మధ్యస్థ వన్నిమండల సంస్థిత. ఇంకా తర్వాత శ్లోకంతో కూడా ఇది కొనసాగుతుంది. ఇప్పుడు ఈ నాలుగు నామాల గురించి ఆలోచిద్దాం. కైవల్య పదవీ రేఖ, ఇది నమస్కారంలో శ్రీ కైవల్య పదవీ రేఖాయై నమః. ఇక్కడ రేఖ అనే మాటకి స్వరూపము అని అర్థం చెప్పుకోవచ్చు, అలాగే రేఖ అంటే పంక్తి స్థితి అని కూడా చెప్పుకోవచ్చు. కైవల్య పదవిని పొందించున్నది అని, లేదా కైవల్య పదవిని సూచించున్నది, రెండు అర్థములు కూడా చెప్పవచ్చు. లక్ష్మి అనేది కైవల్య పదవిని సూచిస్తోంది, అంటే మోక్షాన్ని తెలియజేస్తోంది. అమ్మ స్వరూపం కానీ అమ్మ యొక్క నామము కానీ ఇవి ఆ మోక్షస్వరూపాన్ని మనకు స్ఫురింపజేస్తున్నాయి. రేఖ అంటే స్ఫురింపజేయునది, ఒక రేఖ ద్వారా ఒక విషయాన్ని మనం తెలుసుకుంటాం. అలాగా అమ్మవారు మోక్షతత్వాన్ని తన రూపముతో తన నామముతో తెలియజేస్తున్నారు కనుక కైవల్య పదవీ రేఖాయై నమః నమస్కారాలు మనం చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో ఇక్కడ రేఖ అంటే పంక్తి, అంటే వరుస అని అర్థం. అక్షరముల వరుస అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక అక్షరాన్ని మనం ఒక రేఖ క్రమంలో రాస్తాం కనుక అక్షర పంక్తే రేఖ. అమ్మవారు కైవల్య పదవీ రేఖ, కైవల్యం అనగా మోక్షము, పదవి అనగా పదము, మోక్ష పదమును తెలియజేసే అక్షరముల వరుస అనగా వేదరూపిణి అని అర్థం. వేదములన్నీ మోక్షతత్వాన్ని చెప్పడానికి వచ్చినవి కనుక కైవల్య పదవీ రేఖ అనగా వేదరూపిణి, మోక్షమును తెలియజేసే తల్లి. ఇది ఒక అర్థం. ఈ విధంగా రెండు అర్థాలని భావన చేసి కైవల్య పదవీ రేఖాయై నమః నమస్కారం చేసుకుని తర్వాతి విషయంలో పెడుతున్నాం. అయితే ఈ కైవల్య పదవీ రేఖలో మరొక అద్భుతమైనటువంటి తాత్వికమైన ఉపాసనాపరమైన రహస్యం దాగి ఉన్నది. రేఖ అంటే చంద్రలేఖ అనే విషయాన్ని కూడా మనం స్వీకరించవచ్చు. చంద్రలేఖ శివుడి శిరస్సుపై, లలితాంబ శిరస్సుపై కూడా చంద్రలేఖ ఉంటుంది. ఈ చంద్రలేఖ దేన్ని తెలియజేస్తుందంటే కైవల్య పదవిని తెలియజేసే చంద్రలేఖ. ఈ చంద్రలేఖ సహస్రారంలో ప్రకాశించేటువంటి శాశ్వత అమృత స్వరూపము, ఇది అమృత బిందువు. ఆ అమృత రేఖయే చంద్రలేఖ. ఎందుకంటే మార్పు చెందే కళలు 15, మార్పు చెందని అమృత కళ 16వది షోడశి. ఇదే శ్రీ విద్యలో ఉపాసింపబడేటువంటి అమ్మవారి యొక్క స్వరూపం. ఇది శివశక్త్యాత్మకము, అంటే పరబ్రహ్మ అతడి యొక్క శక్తి. దీన్ని తెలియజేసే అమృతతత్వం అది. అమృతతత్వమే చంద్రలేఖ షోడశీ కళ అని. కైవల్య పదవీ రేఖ అంటే ఆ మోక్షస్వరూపమైన అమృతస్వరూపమైన ఆ షోడశీ చంద్రకళా రూపిణి అని అర్థం. ఇందులో దాగి ఉన్న అసలైన త్రివిద్యాపరమైన వేదాంతపరమైన అర్థము, యోగపరమైన అర్థము, ఆ అర్థాన్ని ఇక్కడ స్వీకరించాలి. మూడవ అర్థంగా శ్రీ కైవల్య పదవీ రేఖాయై నమః. అటువంటి కైవల్య పదవీ రేఖ సహస్రారంలో భాషిస్తుందట. అయితే ఈ సహస్రారం వరకు వెళ్ళడానికి యోగ ప్రక్రియలో మనం 6 చక్రాలు దాటుతాం. ఈ 6 చక్రాల్లో 2 చక్రాలకి ఒక మండలం కింద లెక్క కడితే మొత్తం 3 మండలాలు తయారవుతాయి. ఆ 3 మండలములు అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం. ఈ 3 దాటిన తర్వాత సహస్రార కమనంలో అమృత కళగా ప్రకాశిస్తూ ఉంటుందట. అందుకు ముందు ఆ పరమమైన సహస్రార కళని చెప్పారు కైవల్య పదవీ రేఖ అని. ఆ తర్వాత 3 మండలాన్ని 3 నామాలతో చూపిస్తున్నారు. సూర్యమండల సంస్థిత, సోమమండల మధ్యస్థ, వన్నిమండల సంస్థిత. ఈ 3 చెప్పడంలో యోగక్రమం కనబడుతున్నది. ఇది మన శరీరంలో యోగంలో చూడవచ్చు, లేదా విశ్వములో సూర్యమండల, చంద్రమండల, అగ్నిమండలములందు ఆ తల్లే ప్రకాశిస్తోంది అనే భావనతో ఉపాసన చేయాలి. అలా ఉపాసన చేసిన వాడు కైవల్య పదవిని పొందుతాడు. ఈ సూర్యమండల, చంద్రమండల, అగ్నిమండలాల్లో అమ్మవారు కైవల్య పదవిని సూచిస్తూ ప్రకాశిస్తుంది. అమ్మవారి స్వరూపమే ఈ 3 మండలాల్లో ప్రకాశిస్తున్నది. అందుకు సూర్యమండల సంస్థిత అన్నప్పుడు సూర్యమండలములో ఉన్న తల్లి అనర్థం. 408వ నామం ఇది నమస్కారంలో శ్రీ సూర్యమండల సంస్థితాయై నమః అని చెప్పబడుతున్నది. సూర్యమండలమునందు ఉన్నది. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని లలితా సహస్రనామాలు ఏం చెప్పుకుంటున్నామో అదే చెప్పారు. ఇది సాధకులకు ఒక ఉపాసనాక్రమాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ ఏ తల్లి అయితే హిరణ్యవర్ణ హరిణి అని చెప్పబడుతున్నదో, హిరణ్యవర్ణ శబ్దానికి చెప్పుకున్న ఒక అర్థం ఈ సమయంలో గుర్తు తెచ్చుకోవాలి. సూర్యుని యందు వెలుగుగా, చంద్రుని యందు వెన్నెలుగా ఉన్న తల్లే హిరణ్యవర్ణ అన్నారు. అలాంటి హిరణ్యవర్ణ అయిన తల్లిని ధ్యానించాలి. ధ్యానిస్తే కైవల్య పదవి లభిస్తుంది. ఎక్కడ ధ్యానించాలి అంటే సూర్యమండలంలో ధ్యానించు అన్నారు. సూర్యమండలంలో అమ్మవారి రూపాన్ని ధ్యానించడం అనేది
శాస్త్రం చెప్తున్నటువంటి అంశం ఇది. అందుకు మనస్సులో అంటే హృదయమండలంలో సూర్యమండలం ఉన్నట్లుగా, దానిలో అమ్మవారి రూపం అన్నట్లుగా భావిస్తూ సూర్యమండలంలో కూడా భావిస్తూ ఉపాసించడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఆ ప్రక్రియని మూడు నామాల్లో చూపిస్తున్నారు. సూర్యమండల సంస్థితాయే నమః, తర్వాత నామం సోమమండల మధ్యస్థ, ఇది 409వ నామం. ఇది నమస్కారంలో శ్రీ సోమమండల మధ్యస్థాయై నమః అని చెప్పబడుతున్నది. అంటే చంద్రమండలంలో ఉన్నది సోమ అని చెప్పగానే జలతత్వం, చంద్రుడు రసస్వరూపుడు, జలస్వరూపం, ఆహ్లాద రూపం, ప్రసన్నత రూపం, శాంత రూపం, ఆనంద రూపం. ఆ ఆనంద శాంత ఆహ్లాద ప్రసన్నత రూపముగా చంద్రమండలంలో అమ్మ ఉన్నట్లుగానే ధ్యానిస్తే మనకున్న తాపాలు పోతాయట. అందుకు సోమమండల మధ్యస్థాయే నమః అన్న నమస్కారంతో ఇది జపంగా చేసుకోవచ్చు. అంత గొప్ప మంత్రం ఇది. తర్వాత మంత్రం వన్యమండల సంస్థిత, ఇది నమస్కారంలో 410వ నామం. శ్రీ వన్యమండల సంస్థితాయే నమః అన్నారు. అంటే అగ్నిమండలంలో ఉన్నటువంటి తల్లి అని అర్థం. అయితే అగ్నిమండల సంస్థిత అనొచ్చగా వన్యని ఎందుకన్నారు, ఇది కూడా తెలుసుకోవాలి. వన్య అంటే అగ్నుల్లో అనేక భేదాలు ఉన్నాయి. వన్య అన్నప్పుడు మాత్రం యజ్ఞాగ్నిని వన్య అనాలి. ఎందుకంటే వహతీతి వన్య, మనం వేసే ఆహుతుల్ని తాను వహించి తీసుకువెళ్ళి దేవతలకు ఇస్తుంది కనుక యజ్ఞాగ్నికి వన్య అని పేరు. ఆ యజ్ఞాగ్ని మండలంలో అమ్మవారు ఉన్నారు, అనగా యజ్ఞరూపిణి అని చెప్తున్నారు. ఇక్కడ భగవచ్చక్తిని ఎక్కడెక్కడ ఆరాధించాలో శాస్త్రం చెప్తున్నది. భగవంతుడు ప్రత్యక్షంగా మామూలు కళ్ళకు కనబడ్డు, కానీ ప్రత్యక్షంగా కనబడుతున్న వాటి యందు భగవంతుడిని గుర్తించాలి. అది మనం చేయవలసిన ప్రయత్నం. ప్రత్యక్షంగా కనబడే జ్యోతిస్వరూపాలైన సూర్య చంద్ర అగ్నుల యందు అమ్మవారిని భావించి ధ్యానించి స్మరించి తరించాలి అనే ఒక ఉపాసన ప్రక్రియని శాస్త్రం చెప్తోంది. దానిని ఈ నామాలు మనకు అందిస్తున్నాయి. అందుకు వన్యమండల సంస్థిత, అగ్నిమండలమునందు ఉన్నది. ఇక్కడ వన్యమండలం అంటే దీపజ్యోతి యందు ఉన్నది అని కూడా భావన చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అగ్నిహోత్రాలు యజ్ఞాలు తగ్గాయి, కానీ మనం దీపం వెలిగించుకోవడమే యజ్ఞంగా భావిస్తే ఆ దీపజ్యోతి యందు అమ్మవారిని భావించవచ్చు. ఇదే లోకైక దీపాంకురాం అని అమ్మవారి యొక్క స్తోత్రాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా మూడు మండలములో అమ్మవారు ఉన్నారు అనే భావన చేయడం ఒకటి. అయితే ప్రకృతి అంతా అమ్మాయి నిజానికి, కేవలం మూడు మండలములే కాదు. కానీ మూడు మండలాన్ని చెప్పడంలో మరొక ఉద్దేశం ఉన్నది. ఇక్కడ యోగ ప్రక్రియలో మూడు మండలములు మనకి కుండలినిగా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు మూడు మండలములు ఉంటాయి ప్రతివారికి కూడా. అలా మొదట ఉన్నది అగ్నిస్థానం, తర్వాత సూర్యస్థానం, తర్వాత చంద్రస్థానం. ఆ లక్షణాలు ఈ శరీరంలో ఆయా స్థానాల్లో ఉంటాయి. ఇది యోగ ప్రక్రియ. ఇంకొక ప్రక్రియలో ఈ మూడు ప్రతివాడికి ఉండే త్రికరణాలు అని శాస్త్రం చెప్తున్నది. త్రికరణాల్లో సూర్యుడు దృష్టికి అంటే శరీరానికి, దృష్టికి బుద్ధికి అధిపతి అయిన, చంద్రుడు మనస్సుకు అధిపతి, అగ్ని వాక్కుకు అధిపతి. ఇలాగా ఇలా మూడింటి యందు ఉన్నది అంటే మన శరీరమునందు, మనస్సునందు, వాక్కునందు, త్రికరణాలలో లక్ష్మి ఉన్నది. ఇది తెలుసుకోవాలి. ఇది ఎవరైతే భావన చేస్తారో వారి త్రికరణాల్లో లక్ష్మి ఉంటుంది, అనగా ఐశ్వర్యశక్తి పరాశక్తి భాషిస్తూ ఉంటుంది. ఇది చెప్తున్నటువంటి అంశం అది. అలాగా కైవల్య పదవీ రేఖ, సూర్యమండల సంస్థిత, సోమమండల మధ్యస్థ, వన్యమండల సంస్థిత అని ఈ నాలుగు నామాలతో అమ్మవారికి నమస్కారం చేసుకుని సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. జయగురుదత్త, యోగ్యుడైన శిష్యుడిని గురువు మృత్యువు నుండి కూడా కాపాడుతాడు. కచుడు బృహస్పతి కొడుకు, శుక్రుడు రాక్షసుల గురువు, ఇద్దరు చాలా గొప్పవారు. కచుడు దేవకార్యాన్ని సఫలం చేయటానికి వచ్చి తన ధర్మాన్ని పాటించాడు. ఇక రాక్షసు గురువైన శుక్రుడు తన ధర్మాలను పాటించాడు. వారిద్దరూ మంచి గురు శిష్యులకు నిదర్శనం. దేవతలకు రాక్షసులకు నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండే కాలం అది. ఒకరంటే ఒకరికి పడేది కాదు, దేవతలే ఆ యుద్ధాలలో
ఎక్కువగా నష్టపోవటం జరిగేది. దీనికి కారణం శుక్రాచార్యుల వద్ద ఉన్న మృత సంజీవిని విద్య అని దేవతలు తెలుసుకున్నారు. బృహస్పతి కుమారుడైనటువంటి కచుడిని పంపి ఆ విద్యను నేర్చుకొని రమ్మన్నారు. కచుడు దేవకార్య నిమిత్తమై శుక్రుడి వద్దకు వచ్చి, అయ్యా, నేను బృహస్పతి కుమారుణ్ణి, మీకు సేవ చేయాలని వచ్చాను. నా మీద దయ ఉంచి నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అని ప్రార్థించాడు. శిష్యుడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం వినయం. శుక్రుడికి కచుడి వినయం నచ్చింది, వెంటనే శిష్యుడిగా చేసుకున్నాడు. దేవతల ఉపాయం తెలిసినటువంటి రాక్షసులకు గురువుగారు చేసిన పని నచ్చలేదు. శుక్రుడి కూతురు దేవయాని మాత్రం నచ్చింది. దేవయానికి నచ్చింది మాత్రం, ముందుకేమవుతుందో చూస్తాం. కచుడి మీద ద్వేషంతో ఉన్న రాక్షసులు ఒకనాడు కచుడిని అడవిలోకి తీసుకువెళ్ళి వధించి అతడి శరీరాన్ని ఒక చెట్టుకు కట్టేసి వెళ్ళిపోయారు. దేవయాని పోరు వల్ల శుక్రుడు ఆ విషయం గ్రహించి మృత సంజీవిని విద్య ద్వారా కచుడిని బ్రతికిచ్చారు. రాక్షసులు మరొకసారి కచుడిని వధించి బూడిద చేసి మద్యంలో కలిపి అది శుక్రుడి చేతి తాగించారు. మళ్ళీ దేవయాని పోరు వల్ల శుక్రుడు తన పొట్టలో కచుడు ఉన్నాడని తెలుసుకొని మృత సంజీవిని విద్యను అతడికి ఉపదేశించాడు. కచుడు శుక్రుడి పొట్టను చీల్చుకొని బయటకు వచ్చి మళ్ళీ ఆ విద్యతోనే గురువుగారైన శుక్రుడిని బ్రతికించి ఆయన అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. చూసారా, ఈ విద్యను ఎట్లా గమనించాలా, ఈ విద్యను ఎట్లా తీసుకోవాలా అని ఎన్ని ప్రయత్నాలు. ఈ మధ్యలో కచుడికి దేవయాని వల్ల మహా ఇబ్బంది కలిగింది. విద్య పూర్తి అయి కచుడు వెళ్ళిపోతుంటే మళ్ళీ దేవయాని అడ్డు తగిలింది. అయినా కచుడు శిష్య ధర్మాన్ని తప్పలేదు. గురువు తండ్రితో సమానం, నువ్వు గురుపుత్రివి కనుక నాకు చెల్లెలివి అన్నాడు. ఆ మాటతో దేవయాని కోపం వచ్చింది. నువ్వు నేర్చుకున్న విద్య నీకు ఉపయోగపడదు అని శపించింది. అప్పుడు కచుడు, నాకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు, ఇతరులకు ఉపయోగపడితే చాలు అని తన లోకానికి చేరుకున్నాడు. కచుడు ఆ విధంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉత్తమ శిష్య ధర్మాలను పాటించి గురు అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. తనకు శత్రువైన బృహస్పతి కొడుకే కచుడని అతడు దేవకార్య నిమిత్తమై తన దగ్గరకు వచ్చాడని తెలిసి కూడా అతడు ఉన్నటువంటి సుగుణాలను మెచ్చుకొని తన ధర్మాన్ని పాటించాడు శుక్రుడు. శుక్రుడు కచుడిని అన్నిసార్లు బ్రతికించడానికి కారణం దేవయాని మీద ప్రీతితో పాటు కచుడిలో ఉన్న సుగుణాలు కూడా ఉన్నాయని చెప్పారు. విద్యా విషయంలో గురు శిష్యులు తమ తమ ధర్మాలను ఏ విధంగా పాటించాలో కూడా ఈ కథ మనకు తెలియజేస్తుంది కదా. జై గురుదత్తా.